రాష్ట్ర బంద్ ఎంపీల పోరాటంతోనైనా కేంద్రంలో కదలిక వస్తుందని ఉత్తరాంధ్ర వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రైల్వే జోన్ అంశంపై త్వరగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అవసరమైతే సరిహద్దు రాష్టమైన ఒడిశాకు కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర వాసుల రైల్వే జోన్ ఆశలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని అయితే మాత్రం ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి పెద్ద ఎత్తున బంద్ నిర్వహించడం జరిగింది. ఆ బంద్ విజయవంతం అవడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వంలో ఒక రకమైన కలకలం కూడా ఏర్పడిన పరిస్థితులు అయినవి ఉన్నాయి. ఉత్తరాంధ్ర వాసుల్లో అయితే అసలు ఎలాంటి ఆ సంకేతాల మీద వాళ్ళ అభిప్రాయాలు ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇది ఇప్పటిది కాదు, అసలు చాలా కాలం నుంచి చాలా ఏళ్ళ నుంచి చాలా కొన్ని సంవత్సరాలు పాటు నడుస్తుంది, ఇప్పటికి ఒక కొలుకు వచ్చినట్టు కనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? రైల్వే జోన్ ఏర్పాటు అనేది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో దీని మీద వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని ఉన్నప్పటికీ 3.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. లోక్సభలోను నిన్న రాజ్యసభలోను అరుణ్ జైట్లీ గారు చెప్పింది రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా పరిశీలిస్తోంది అన్నారు. అలాగే పీయూష్ గోయల్ 3 రోజుల క్రితం ఆయన చెప్పింది పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని. సో దీని అన్నింటినీ పక్కన పెట్టి అంటే ఇది పూర్తిగా పొలిటికల్ డెసిషన్ కాబట్టి రాజకీయ నిర్ణయమే తీసుకోలేదు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా అనిపిస్తుందా, లేకపోతే ఇదంతా ఒక స్టంట్? నిజంగా చెప్పాలంటే రైల్వే జోన్ ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. మోడీ గారు మన 2014లో మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల్లో మన ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ మన వైజాగ్ ఇస్తామని చెప్పి. ఈ రోజు వరకు 4 ఏళ్ళు అయినా సరే ఈ రోజు వరకు దాన్ని ప్రకటించలేదు. తిరుపతి వెంకన్న సాక్షిగా నేను రైల్వే జోన్ ఇస్తాను, ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాను, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని ఎన్నో వాగ్దానాలు చేశారు మన ప్రధానమంత్రి గారు. కానీ ఈ రోజుకి కూడా 4 ఏళ్ళు అయిపోతున్నా కూడా ఒక్క వాగ్దానం కూడా ఆయన నెరవేర్చింది లేదు. ఉత్తరాంధ్రకి ఆ విధంగా చాలా అన్యాయమే జరిగింది. ఇప్పుడు రైల్వే జోన్ అయితే ఆంధ్రుల సెంటిమెంట్ గా మారింది. మోడీ గారు తక్షణమే నిర్ణయం తీసుకుని రైల్వే జోన్ ప్రకటించి ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మన తెలుగు ప్రాంతాలు ఏవైతే సోంపేట, ఇచ్చాపురం, పరాస, ఈ రోజు కుదారు డివిజన్ లో ఒరిస్సా, ఈస్ట్ కోస్ట్ రైల్వేలు ఉన్నాయో ఆ ప్రాంతాలను మన ఆంధ్రలో కొత్తగా ఇవ్వబోయే జోన్ లో అనగా గుంతకల్ డివిజను, విశాఖపట్నం డివిజను, విజయవాడ డివిజను, గుంటూరు డివిజన్ లో కలపమని చెప్పడం జరిగింది. ఈ రకంగా చేసినట్టయితే 2 రైల్వేలు కూడా, ఈస్ట్ కోస్ట్ రైల్వే కానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, ఆర్థికంగా దేశంలోనే 1-2 స్థానాల్లో ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి రైల్వే మంత్రి గారికి మరి మిగతా నాయకులు చెప్పడం జరిగింది. దాదాపుగా రైల్వే జోన్ వస్తే ఏ విధంగా రావాలి, అసలు ఎప్పటిలోగా ఇవ్వాలి అనేది అయితే మాత్రం ఉత్తరాంధ్ర వాసులు ఈ రైల్వే జోన్ మీద ఆశా ఆభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అప్పారావుతో ఈశో టీవీ 5 విశాఖపట్నం.